हाय फ्रेंड्स इला उन्नारू वेलकम बैक टू विग्नेश अडिक्ट व्लॉग्स। सो ई रोज मन प्रयाणम वच्चेसी प्रपंचंलोने एत्तैन अंड अंदमैन प्रदेशं गिंतिंग हाइलैंड। इदि वच्चेसी मलेशियालो उंदि। सो मेमु लास्ट टाइम रंजान सेलवुलो इक्कडिकि वेल्लाम। एडिट चेयडानिकि चाला टाइम पट्टिंदि। ఇక్కడ మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా అందమైన ఒక కొండపైన ఉంటుంది। సో హైలాండ్స్ అంటే ఒక కొండపైన ఉండే ప్రదేశాన్ని హైలాండ్స్ అంటారు। చాలా రేర్గా ఉంది మన ఏషియా ఖండంలోనే, మరి మలేషియాలో ఉంది అండ్ స్కాట్లాండ్లో ఉంది। సో మీకు కంప్లీట్గా మంచి మంచి ప్రదేశాలు, మంచి విన్యాసాలు, గేమ్స్ అక్కడ ఏమని అన్నీ చూపెడతాం। వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది। సో మేమైతే రీచ్ అయినాం, ఇక్కడ కేబుల్ కార్ ప్రత్యేకతలు ఉంటాయి పైన చూడొచ్చు। సో అది కూడా మీకు ముందు ముందు ఏంటి వీడియోలో అయితే వస్తాయి। ఈ కొండపైన సుమారుగా ఒక 25 కిలోమీటర్లు మనం కొండ ఎక్కిన తర్వాత ఈ హైలాండ్ ప్రదేశం అయితే మనకు ఉంటుంది, 25 కిలోమీటర్లు అంత ఎత్తున। సో ఫైనల్గా అయితే మేము చేరుకున్నాం గెంతింగ్ హైలాండ్ రిసార్ట్లో ఉన్నాం। ఇది ఇన్సైడ్ పార్క్ థీమ్ అన్నట్టు, ఇందులో చాలా రకాల గేమ్స్ ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎంత మంచిగా ఉందో చూడండి, ఒక కొత్త ప్రపంచానికి వచ్చిన ఫీలింగ్ అయితే మాకు కలుగుతుంది। ఇక మన వాళ్ళు అయితే వీడియో కాల్లు ఆన్ చేసుకుంటా టిక్ టాక్లు అది ఇది అనుకుంటా కొద్దిసేపు గాలి గాలి అయిపోయినాం। జనాభా కూడా చాలా ఫుల్గా వచ్చారు, ఎక్కువ మొత్తాన్ని నుంచి అయితే సింగపూర్ నుండి అయితే సింగపూర్ ప్రజలు బాగా ఉన్నారు। సో ఇది ఇన్సైడ్ థీమ్ అంటే ఇన్సైడ్ మనకు లోపల గెంతింగ్ హైలాండ్ మాల్ రిసార్ట్ లోపల మనకి ఇలాంటి రకాలైన గేమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకు సంబంధించిన కానీ పెద్దలకు సంబంధించిన చాలా రకాలైతే ఉన్నాయి। మనకు ఎంత ఖర్చు పెట్టుకోవాలంటే అంత పెట్టుకోవచ్చు, ఒకరోజు అయితే సరిపోదు, మేము 2 రోజులు ప్లానింగ్. సో ఇది చూడండి, దీని మీద ఆల్రెడీ మనసులు ఎక్కిండ్లు, ఇది ఒక రకమైన గేమ్, కిందికి పైకి వెళ్తుంది। సో ఇక్కడ కూడా ఇది స్లోగా వెళ్తుంది ఒక రథంలాగా। సో జనాభా కూడా మీరు చూడొచ్చు కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో। సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గేమ్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 500 రింగిట్లు అయితే తీసుకొని పోవాలి। ఈ బాతులు ఉన్నాయి కూడా దొరకబట్టాలని, దొరకబడితే మనకి ఏదో ఒక టెడ్డీ బేర్ ఇస్తారు। సో అండ్ ఇది వచ్చేసి సుదర్శన చక్రం లాగే ఉంది, ఇది చాలా డేంజర్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఒరిజినల్ సౌండ్స్ కూడా వినిపిస్తాయి వినండి। సో మన గెంతింగ్ రిసార్ట్లో ఎంట్రన్స్లోనే మనకి ఇలా గ్రీనరీతోనే ఉంటుంది లోబీ, అయితే ఇది చాలా అందంగా డిజైన్ చేసి పెట్టిండ్రు। మేమైతే ఇక ఎట్లా తిరుగుతున్నాం, ఇది ఎన్ని ఎకరాలు ఉందో కూడా తెలియదు, ఇక్కడ ఒక చింపాంజీ వేలాడుతుంది, అది డిజైన్ చేసి పెట్టిండ్రు, నిజమైనది కాదు। అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఏదో ఉంటుంది కదా కీలు బొమ్మ ఆట ఏదో అంటారు పిల్లలది, బట్ చిన్నవాళ్ళు పెద్దవారు అందరూ కలిసి ఆడుతుంది, చాలా రంగులు రంగులుగా ఉంది, కలర్ఫుల్గా ఇది బాగా నచ్చింది। ఇదైతే టికెట్ వచ్చేసి 10 రింగిట్స్ ఉంటుంది, మనకి ఏ చూసుకున్నా కానీ 10 నుంచి 8 రింగిట్లు, కొన్ని కొన్ని 15 ఇలా డిఫరెంట్స్ ఉన్నాయి, మనకు నచ్చినవి చూడొచ్చు। ఇది ఒక టైప్ ఆఫ్ గేమ్ ఇది, కానీ దీని స్పీడ్ మాత్రం చాలా బాగుంది, వాళ్ళు ఎక్కిన వారు వాళ్ళు అరుస్తే వాళ్ళ అరుపులు మరీ ఘోరంగా ఉన్నాయి మేము। సో ఈ ఏ గేమ్ అయినా మనం అందులో ఒకసారి కూర్చున్న తర్వాత మొబైల్ అయితే అలౌడ్ ఉండదు, సో అందుకే మేము ముందే అయితే ఎక్కిన తర్వాత లేదంటే ఎక్కకంటే ముందే మేము వీడియోలు తీసి పెట్టుకున్నాం, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ అయితే చేసినాం। ఇది మాత్రం ఇంకా హైలైట్, ఇది మీదికి తీసుకెళ్తుంది, గిర్రగిర్ర దింపుతుంది, మళ్ళీ కిందికి నూకెత్తుంది, కింద మీద వేసేస్తాయి మనుషుల్ని, మొత్తం పడిపోద్ది అంతే, భయపడేవాడు మాత్రం అంతే, ఇక చెట్లు పోసుకునుడే మా వాళ్ళు ఏదో పెద్ద ప్లానింగ్ చేస్తున్నారు ఏమో, చకచక మెరుతున్నామే, ఇది లైటింగ్ ప్రాబ్లమా లేకపోతే మన స్కిన్ టోనే పెరిగిపోయింది అర్థమవుతలేదు। ముందైతే యాటిట్యూడ్ బాగా, నువ్వు ఎప్పుడు చూడు ఫోన్లు అని తలకాయ పెడతావు, ఆ వ్యూడు ఎట్లా తయారు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఈ చైన వాళ్ళని చూడు, అందాలు రంగురంగులు బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఏమంటావు, మొత్తానికి అయితే ఒక హాఫ్ డే అయిపోయింది, పొద్దువాల నుంచి తిరుగుడు ఆ గేమ్లు ఎక్కడు దాని మీద దీని మీద ఎక్కువడికి కడుపు లోపల ఎలకలు మొత్తం ఉరుకులాడుతున్నాయి, ఇక ఆకలి అవుతుంది, ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాం। ఇక్కడ ఫుడ్ మాత్రం వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుందిరా బాబు, మామూలుగా ఉండదు, మనకు కావాల్సిన ఫుడ్ కూడా దొరకది, చాలా రేట్లు కూడా హైలో ఉన్నాయి, ఎందుకంటే అది అంత ఎత్తు హైలాండ్లో ఉన్నాయి కాబట్టి హైలాండ్కి పోయిన దానికి రేట్లు కూడా హైలోనే ఉన్నాయి। వాటర్ బాటిల్ 1.5 రింగిట్లు, ఒక కాఫీ 5 రింగిట్లు అంట। సో మేము ఫుడ్ అయితే మనకు కావాల్సింది ఏం దొరకలేదు, ఒక రోటీ చెన్నై ప్లస్ చికెన్ కర్రీ ఏదో చెప్పినాం, అది కూడా ఒకటే రోటీ వస్తుంది, ఆ రోటీతోని రోటీకి మనకి 11 రింగిట్లు తీసుకుంటారు, టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అంటే 5 స్టార్ కదా, 5 స్టార్ రిసార్ట్, దానికి తగినట్టు రేట్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్, దీనికి 5 స్టార్కి 5 స్టార్ ఇచ్చేయడమే। ఇక తినుడు అయిపోయినాక మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ ఇంకో సైడ్కి వెళ్ళాం, ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఇది కూడా ఇన్సైడే, అండ్ మనకి ఇక్కడ ప్రతి 1 అవర్కి ఏంటి బెలూన్స్తో కలర్ బెలూన్స్తో ఒక డిజైన్ లాగా మనకి ఇక్కడ ఒక షో ఉంటుంది, ఈ షో టైంకి అయితే ఈ రిసార్ట్లో ఉన్నవారు గెంతింగ్ హైలాండ్ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి వచ్చి నిలబడతారు, మీరు చూడండి ఎంత బలేగా ఎంత అందంగా డిజైన్ చేసిండ్రో వాటిని,
సో ఇక్కడ మన గోడలు కూడా ప్రతి ఒక్క గోడకి మనకి స్క్రీన్లు కనిపిస్తాయి, ఎల్ఈడి స్క్రీన్లు కానీ అండ్ అడ్వర్టైజ్మెంట్ చేసేటి. ఇక మనుషులు అయితే ఇక గుద్దుకుంటా పోతారు, అటిట్యూడ్ అయిపోతే ఓలచి గుద్దుకపోతారు, మనకు తెలియదు అంత జనాభా ఉన్నారు ఇక్కడ. ఉసుకెత్త రాలరు అనేది శాస్త్రం ఉంది కదా, సేమ్ దాన్ని నాకు ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది. ఇక మాకైతే ఇక టిక్ టాక్ వీడియోలకు డోకలేదు, ఇన్స్టా రీళ్ళకు డోకలేదు, ఇక యూట్యూబ్ వీడియోలకు డోకలేదు. మా ఊళ్ళో అయితే నాకు చేతికే దొరకరు, ఇటు వీళ్ళు తటు అటు ఇటు, మనకేమో వీడియో కావాలి, పని పని నడని. ఇక పోతే తిన్న తర్వాత ఈ గేమ్ ఎక్కినాం, ఈ గేమ్ ఎక్కినాక చూసుకేది మీదకు గిరగిర దింపి కింద మీద వేసేవారికి కడుపులు ఉన్నది అప్పుడే దీనెక్కిన దానికి కడుపులది కాస్త నోట్లో ఖర్చు పడ్డది. తిన్న తర్వాత ఇటువంటి గేమ్స్కి అయితే ఎక్కద్దు. సో గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీరు అయితే వ్యూ చూడొచ్చు. సో ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మేము గ్రౌండ్ ఫ్లోర్ వీడియో చూపెడుతున్నాం మీకు. ఇంత బాగుంది అండ్ ఇప్పటిదాకా చూసినంతా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, దీని తర్వాత సెకండ్ ఫ్లోర్. ఇది భలే ఉంది, నీకు ఎన్ని సంవత్సరాలు పట్టిందో అది కట్టడానికి, ఎన్ని కోట్ల డబ్బు ఖర్చు పెట్టిందో తెలియదు మా కానీ అదొక మనకైతే ఒక అందమైన ప్రపంచాన్ని అయితే చూపెడుతున్నారు వీళ్ళు. హైలైట్ అంటే హైలైట్, హైలాండ్ గెంతింగ్ హైలాండ్ వచ్చేసి హైలైట్ ఉంది, చాలా బాగా నచ్చింది. మీకు లీవ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోండి, కొన్ని డబ్బులు ఎగతక్కన అయితే ఓకేనా. సో నార్మల్గా అంటే బస్సులో వెళ్ళి రావచ్చు అండ్ ఒకరోజు స్టే చేయాలంటే రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ప్రతి ఒక్క గేమ్లో పార్టిసిపేట్ చేయాలంటే అన్నీ కలుపుకొని ఒక 500 రింగిట్లు అయితే అయిపోద్ది, లేదు జస్ట్ చూసి వస్తామంటే 200-300 అయిపోద్ది. సో ఇది రంజాన్ టైంలో వచ్చినాం కాబట్టి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఉంది చందమామ గుర్తు, చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక మేము పోనీ, ఇక పోనీ ఇంకెంత ఉందో అంత తిరగాలి, మా గోలే అది, ఇక మొత్తం చుట్టి పారేయాలి. ఇక్కడ మధ్య మధ్యలో ఇక చిన్న రెండు గొర్రెలు తీసుకొచ్చిన ఏ జాతికి చెందినో అందరు చూస్తున్నారు వింతగా. అండ్ ఈ గేమ్స్ వచ్చేసి దీన్ని ఏమ్స్ ఆట అంటారట. ఈ బాణాలు అయితే మేము వేయలేం మేము, ఎందుకంటే మేము ఒక సైడ్ ఇడితే బాణాలు ఇంకో సైడ్ పోతున్నాయి, ఎందుకు ఈ తలకాయ నొప్పి అని ఆ గేమ్ ఆడలేము. ఈ అక్కన పర్మిషన్ తీసుకొని వీడియో తీసిన కరెక్ట్ కొట్టేసింది, కరెక్ట్ టార్గెట్కి అయితే రీచ్ అయింది. సో ఇది ఇంకో గేమ్ కింద నుంచి చూపెట్టినా కదా, ఇది పైన ఉండి మనకి వ్యూ చూడండి ఎంత చాలా బాగుందో. అండ్ ఇటు వచ్చేసి కిడ్స్కి సంబంధించి చిన్నపిల్లల గేమ్ సైడ్ అయితే వచ్చినాం. ఈ చిన్నపిల్లలందరికీ 3D గేమ్స్ ఉన్నాయండి, భలే ఉంటాయి ఇక్కడ వాళ్ళు వాళ్ళు నిజంగానే నడుపుతున్నట్టు ఫీల్ అవుతారు. అలా నల్ల కూర్చుండబెడతారు, కళ్ళద్దాలు ఇస్తారు, కలసి ఇక అయిపోయి వాళ్ళు ఈ లోకంలో ఉండరు, వేరే లోకంలోకి వెళ్ళిపోతారు. మేము నిజంగానే నడుపుతున్నాం, మేము నిజంగానే గాలి ఎగురుతామన్న ఫీలింగ్ ఉంటుంది భలే. అంటే వీళ్ళ మైండ్ కూడా షార్ప్ అవుద్ది అన్నట్టు, ఎక్కువ మన చైనా వాళ్ళు పిల్లలే ఉన్నారు, వాళ్ళ మైండ్ చాలా యాక్టివ్గా షార్ప్ అవుద్ది అన్నట్టు గేమ్స్ ఎక్కువ ఆడిపిస్తారు వాళ్ళు. ఇక మనలాగే ఎప్పుడు పబ్జీలు బుబ్జీలు అనుకుని ఇట్లా కూర్చుండబెట్టారు. సో చూడండి వాళ్ళ ఎంత యాక్టివ్ ఉన్నారు, ఎంత ఉల్లాసంగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. సో చిన్నపిల్లలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క గేమ్స్లో పాల్గొనని ఇవ్వాలి. ఇదొకటి వచ్చేసి ఇక్కడ రింగ్స్ ఇస్తారు, ఆ సీసాల మీద వారేయాలి, ఏదైనా సీసా మీద పడడానికి మనకు ఒక టెడ్డీ బేర్ ఇస్తారు. ఇదేందో తెలియదు, మొత్తం గోటీలు పెట్టిండ్లు రకరకాలుగా కలర్ఫుల్గా ఉందని నేనైతే షూట్ చేసినాను. ఇక ఇట్లనే ముంగడి పోతే ఇక్కడ చిన్న పాప నీళ్ళు, చైనా పాప ఎంత బాగుంది, క్యూట్గా ఉంది, కార్లో కూర్చొని ఆడుకుంటుంది, బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేది దీన్ని మనం తింపాలి, అదైతే ఎక్కడైతే తాగుతుంది మనకు ఒక ప్రైజ్ అయితే వస్తుంది, ఎట్టు పెట్టి ప్రైజ్ అయితే ఉంటుంది. అంటే విన్ను కావాలి, ఆడినా కదా వేసుకుని పోతాంట నడది. సో ఇదొకటైతే బాగుంది ఇక్కడ. అండ్ ఇటు వచ్చేసి మనకి ఇక్కడ అన్న చెల్లెలు ఇద్దరు 3D గేమ్ ఆడుతుండ్రు, వాళ్ళ కన్నద్దలు పెట్టుకుని కూర్చుంటే వాళ్ళని ఏదో ఆకాశంలో తీసుకుపోయినట్టు. ఇది వచ్చేసి రోబోటిక్కి సంబంధించింది, ఇది కూడా 3D సంబంధించిన గేమే, చాలా బాగుంటుంది. ఇదేమో పారాసూట్, మనం పారాసూట్లో అయితే ఎలా అయితే గాల్లో ఎగిరిపోతామో సేమ్ అదే వ్యూ ఉంటుంది, భయం పడితే మనం సిగ్నల్ ఇవ్వాలో వాళ్ళు ఆపేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేబుల్ కార్. ఈ కేబుల్ కార్ని మనం మూవీస్లో చూడడం తప్ప రియల్గానైతే ఇందులో ట్రావెల్ చేయలేము, మన ఇండియాలో లేదు, గల్ఫ్ కంట్రీస్ కూడా లేదు, యూట్యూబ్లో కూడా ఎక్కడ లేవు. ఫస్ట్ టైం అనుకుంటా మేమైతే దీన్ని షూట్ చేయడం. సో ఇందులో ప్రయాణం ఎట్లుందో చూద్దాం. సో దీంట్లోకి ఎక్కిన తర్వాత మాత్రం ఎవరికైనా బీపీ ప్రెషర్ ఇలాంటివి భయాలు ఉన్నాడు ఎత్తు పడని వాళ్ళైతే అసలే పోవద్దు ఇందులో. దాదాపు ఒక 25 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాం మనం భూమికి. అండ్ మంచి అందమైన వ్యూ కనబడితే గుట్టల మధ్యలో కొలి మనకి ఏంటి కేబుల్స్ అయితే ఉంటాయి, భయంతో కూడుకున్నదే. అండ్ సో ఎక్కినాం మా బావ, నేను శ్రీధర్ అందులో అయితే కూర్చున్నాము. ఇక కిందికి చూస్తే రోడ్డు కనబడుతుంది, ఈ రోడ్డుతోనే మనం ఫస్ట్ అయితే మీదికి వెళ్ళినాం. సో ఇలా చూడొచ్చు మనకి ఎంత బాగుంది కార్లు కేబుల్. లైఫ్ లాంగ్ లైఫ్ అంతా గుర్తుండిపోయి ఒక మెమొరీ, బెస్ట్ మెమొరీ అంటే ఇదైతే నెంబర్1లో ఉంటుంది, టాప్లో ఉంటుంది. గెంతింగ్ ఐలాండ్ ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఈ కేబుల్ కార్లో మాత్రం మీరు ట్రావెల్ చేయండి. అప్ అండ్ డౌన్ టికెట్ అయితే మాకు 18 రింగిట్స్ ఉంటుంది, ఇందులో కూడా ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది, టోటల్ గ్లాస్ కార్ ఉంటుంది. సో ఇది అయితే మేము నార్మల్ది తీసుకున్నాం, భయం పట్టదు స్లోగా ఉంటుందని. సో ఆయన మొత్తం గ్లాస్ అంటే కింద కూడా మన గ్లాసే ఉంటుంది, ఇక కళ్ళు తిరిగి అందులో పడిపోతాం మనము. సో ఈ కేబుల్ కార్ ప్రత్యేకత ఏంటంటే మనకు మాటలో చెప్తే అర్థం కాదు, ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ దీంట్లో మనకి 1-వే కూడా ఉంటుంది, ఎవరైనా కిందికి వెళ్ళి అటు దిగి వెళ్ళి మళ్ళీ కొండపైకి పోవాలంటే ట్యాక్సీలో పోవచ్చు. మేమైతే 2-వే తీసుకున్నాం.
అండ్ మధ్య మధ్యలో మనకి ప్రతి 2 నిమిషాలకి ఇలా ఒక స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ ఎందుకంటే ఎవరికైనా కళ్ళు తిరిగిన వారికి, భయం ప్రెషర్ అయిన వారికి, బీపీ ఇట్లా పెరిగిన వారు దిగి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఉండే ప్రజలు గెంతింగ్ హైలాండ్లో ఉండేవారు. వీళ్ళకి ప్రతి ఒక్క వస్తువులు ఏదైనా కొండపైన దొరుకుతాయి కాబట్టి వీళ్ళు కార్లాల పోరాట. ఇదే ఇది మన ఈ కేబుల్ కార్లోనే వెళ్తారట. పోంగరా 6 రింగిట్లు, రాంగ 6 రింగిట్లు, సామాన్లు అన్నీ వణకచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది అయితే మేము కిందికి వెళ్ళినా మళ్ళీ అప్ అండ్ డౌన్ కాబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి చూడండి మనకు మేఘాలు కూడా కనిపిస్తాయి, ఎంత ఎత్తులో ఉన్నామో. మా వాళ్ళు అయితే మంచిగా చైనా పిల్ల పక్క కూర్చున్నారు, నన్నేమో ఇటు మూలకు వచ్చేసిండ్లు. ఎంజాయ్ చేయండి, ఇక నడిపిస్తున్నాం మీరు నడని. ఇక్కడికి వచ్చినాక మాత్రం నాకు మాత్రం చాలా భయం వేసింది. మనలో కూడా అనుకుంటాం కానీ మస్తు భయం పడుతుంది, గజ గజ అనికింది ఇక ఏమన్నా అయితే ఇక అంతే పరిస్థితి అన్నట్టు. సో ఆల్మోస్ట్ అయితే మా ఈ కేబుల్ కార్ రైడింగ్ అయితే అయిపోయింది, అయిపోయినట్టే. సో ఇప్పుడు లోపలికి వెళ్తాం ఇక. అమ్మయ్య మొత్తానికి అయితే కేబుల్ రైడింగ్ అయిపోయిందిరా బాబు. ఇక్కడ చూడండి మనకు ఒక రూపాయి ఎలిఫెంట్, ఏనుగు దంతాలు చెవులు అయితే కదలికలు కనిపిస్తున్నాయి మనకి, చాలా బాగుంది కదా. సో ఇదంతా తిరిగి వచ్చేవరికి ఇప్పుడు టైము సాయంత్రం 6:30 అవుతుంది ఇక్కడ మలేషియాలో, 6:30, 7 గంటలు అవుతుంది. అండ్ దీని తర్వాత ఇక్కడ ఈ గేమ్ కూడా ఉందండి, ఈమె చూడండి కరెక్ట్ షాట్ కొట్టేస్తుంది, అక్కడ ఉన్నాయి అన్నీ పడిపోతాయి. అండ్ మనకైతే దీని పేరు తెలియ ఆయన టీవీలో చూసాడు, నిజంగా చూసినప్పుడు ఈ మధ్యాహ్నం వేరా. సో ప్రజెంట్ అయితే మేము 2nd ఫ్లోర్కి వచ్చాము. 2nd ఫ్లోర్ నుండి మనకు వ్యూ ఇలా ఉంటుంది, ఎంత బాగుంది చూడండి. నైట్ 7:30 అవుతుంది. ఈ టైంలో కూడా మనకి విజిటర్స్ ఇలా ఉన్నారు. ఇక్కడ నుంచి గమనించవచ్చు. శ్రీధర్ మంచిది వీడియో కరెక్ట్ పడిపోవాలి. ఈ లోపల పోయిన అన్నయ్య వ్యక్తులు మరి ఎందుకో పీకనిపో మనకెందుకు కానీ. ఇక ఫైనల్గా 8:30 అవుతుంది. ఈ 8:30 కూడా ఒక షో వేసిళ్ళు ఈ బాల్స్, కలర్ బాల్స్తోని. అప్పటికే మాకు ఫుల్గా ఆకలి అవుతుంది, తిరుగుడు బాగైంది. ఆ కేబుల్ కార్లో కూర్చున్నందుకు ఆ భయానికి ఇంకా ఆకలి బాగా అవుతుంది. ఇక మళ్ళీ రెస్టారెంట్ సైడ్ పరుగు పట్టడం మళ్ళీ ఉరుకుడు అయిపోయింది. మళ్ళీ ఆడ దేవుడు ఆడంగా చేయంగా ఆడ మనకు ఒకసారి అయితే అన్నం కనబడ్డది, పోయిన పానం లేచి వచ్చినట్టు అయిపోయింది. అన్నంతో పాటు చికెన్ కర్రీ చెప్పుకున్నాం, నాసి లీమా విత్ చికెన్ కర్రీ. అంటే ఇది ఒక్కొక్కటి 16 రింగిట్లు పడ్డది ఒక ప్లేటు. కాఫీ మళ్ళీ యాజ్ యూజువల్ ఒకటి 5 రింగిట్లు అట, ఎక్స్పెన్సివ్. వాటర్ బాటిల్ కూడా 6 రింగిట్లు. మనకిడ తిరుగుడికి గేమ్స్కి ఎక్కువ అవుతలేవు, ఫుడ్కి ఎక్కువ అయిపోతుంది. సో అలా నైట్ అయిపోయిందండి, 1 డే ఫినిష్. ఇది 2nd డే మార్నింగ్. కొండ మనకి 25 కిలోమీటర్ల పైన ఉంటాం కాబట్టి మేఘాలకు అంటుకొని ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే మనకి ఇక్కడ మేఘాలు కనిపిస్తే మంచు కురుస్తూనే ఉంటుంది, చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ స్వెటర్లు బ్లాంకెట్లు తీసుకొని పోవాలి, మీరు గమనించవచ్చు. నార్మల్ అయితే నువ్వు కొండ దిగితే మామూలుగానే ఉంటుంది, ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇట్లా ఉంటుంది. సో ఇది స్కై వరల్డ్, ఇందులో ఎంట్రీకి మొబైల్ ఎంట్రీ ఉండే, అది మీకు వీడియో తీయలేను. ఇక్కడ అయితే పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇంత పెద్ద కొండ పైన కూడా ఇలాంటి ఫెసిలిటీస్ పెట్టిందంటే ఈ వాళ్ళకి దిమాగ్లాగైతే మొక్కాలి మనము. సో ఇవన్నీ అవుట్డోర్లో ఉన్న స్టార్ హోటల్. మేమైతే ఇందులో స్టే చేయలేము, గెంతింగ్ హైలాండ్ రిసార్ట్లో స్టే చేసినాం ఇన్సైడ్ అది. సో ఫైనల్గా అయితే మా 2 రోజుల టూర్ అయితే కంప్లీట్గా మేము అనుకున్నట్టు సంతోషంగా అద్భుతంగా పూర్తయింది. మేము తిరుగు ప్రయాణం చేస్తున్నాం రూమ్లకి. సో నేను మీకు చెప్పేది ఫ్రెండ్స్, మీరు ఏమైనా గెంతింగ్ పోవాలనుకుంటే 3 లేదా 4 బ్యాచ్ రెడీగండి. అండ్ డైరెక్ట్ మీరు ఎక్కడ ఉన్నా కానీ టీబీఎస్ బస్టాండ్కి వెళ్ళండి. అక్కడ నుంచి టీబీఎస్ బస్టాండ్ నుండి డైరెక్ట్ గెంతింగ్ హైలాండ్కి బస్సు ఉంటుంది, 18 రింగిట్లో ఎంతో పడుతుంది. సో నార్మల్గా 1 డేలో పోయి రావాలనుకుంటే మాత్రం పోయి రండి. 200 లోపల మంచి గేమ్స్ కొన్ని ఆడి ఇష్టమైన ఫుడ్ తిని రావచ్చు. లేదు మేము ఫుల్గా ఎంజాయ్ చేయాలి, అక్కడ స్టే చేయాలనుకుంటే మాత్రం రూమ్ బుక్ చేసుకోండి. అండ్ 500 ఈచ్ 1 పర్సన్కి అయితే 500 ఖచ్చితంగా తగులుతాయి, ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ ఈ వీడియో తీయడానికి ఇక్కడ వెళ్ళడానికి ముఖ్య కారణాలు అయితే చాలామంది మన తెలుగు వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు రూము కంపెనీ ఇలాగే ఉంటారు, పర్మిట్లు లేక అది ఇది బాధలతోని. సో ఇది ఒక అద్భుతమైన కంట్రీ అండి, చాలా అందమైన దేశం మలేషియాలో. ఇక్కడ టూరిస్ట్ ప్లేసులు బాగున్నాయి, మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. సో అవేవి తెలియదు, అందుకే నేను ఇలా తిరిగి మేము ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీకు చూపించడానికి మా యొక్క ప్రయత్నం, ఇది ఒక చిన్న ప్రయత్నం. సో మేము కోరుకునేది ఒకటే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని మలేషియా వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విగ్నేష్ అడిక్టివ్ వ్లాగ్స్.